పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం రేలంగి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కవల విజయలక్ష్మికి మద్దతుగా మాజీ జడ్పీటీసీ సాయిబాబు ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఎరగవరం మండలం రేలంగి గ్రామ పంచాయతీకి టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కవల విజయలక్ష్మి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ సాయిబాబు సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలను మంచం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి కవల విజయలక్ష్మిని గెలిపించడం ద్వారా గ్రామాభివృద్ది సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి సంసిద్ధత ఉన్నది. ఈరోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ గారు బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా కవల విజయలక్ష్మి గారిని, అలాగే పంచాయతీ పరిధిలో 16 వార్డులు మెంబర్స్ను కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని బలపరచడం జరిగింది. అలాగే తెలుగుదేశంతో పాటు జనసేన సోదరులను కూడా కలుపుకుని వారు మేము కూడా కలిసి మరి ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ 20 నెలల్లో కూడా ప్రభుత్వం, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి పనులు మరి ప్రజలకే మరి సరైనటువంటి మన్నన పొందుకోలేక, అలాగే ప్రజలకి ఇష్టం లేనటువంటి ప్రభుత్వంగా, అలాగే మరి ప్రజల్లో ఆ మరి అసహనానికి గురయ్యేటువంటి ప్రభుత్వంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజున మనం చూస్తున్నాం. ఎందుకంటే బెదిరింపులు, హింసలు, దౌర్జన్యాలు, అలాగే బలవంతం అనేటువంటిది కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కూడా మరి ప్రజల దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజున ఈ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమం, అభివృద్ధి అనేటువంటిది కుంటుపడి, అలాగే గతంలో చేసినటువంటి అభివృద్ధిని బట్టి ఈ రోజున మేము మరి విజయం సాధిస్తామనేటువంటి ఒక నమ్మకంతో మేము ఉన్నాం. ఎందుకంటే ప్రజలను కలిసేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత అనేటువంటిది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మరి ఆర్మిల్లి రాధాకృష్ణ గారు మాజీ శాసనసభ్యుల యొక్క సహకారంతో మరి మేము గతంలో కూడా ఈ రాలింగి గ్రామాన్ని సశిశ్యామల గ్రామంగా ఆర్థికం సంక్షేమంతో ఈ రాలింగి గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలోనికి మేము తీసుకెళ్ళాం. కొన్ని కోట్ల రూపాయలతో ఈ రాలింగి గ్రామాన్ని అభివృద్ధి చేశాం. మరి ముఖ్యంగా ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా విజయలక్ష్మి గారు, వారి యొక్క భర్త గారు మరి ఆ బ్యాంకులో మరి క్యాషియర్గా పనిచేసి వారు రిటైర్ అవ్వడం జరిగింది. వారుకున్నటువంటి సింపతను బట్టి, వారుకున్నటువంటి పరిచయాలను బట్టి విజయలక్ష్మి గారు మంచి మెజార్టీతో గెలుపొందుతుంది అన్నట్టు ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం, ఆత్మ